నేను 2011 నుంచి కూడా మేము క్లియర్ చేసాం. ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసేది మీ పరిధిలో ఉంది. మీరు అసలు పావలా వడ్డీ అనేది ఎప్పుడూ లేదు, క్యాన్సిల్ చేసేసారు. జీరో వడ్డీ పెట్టాం, మేమే పెట్టాం. పెట్టుకోండి, తప్పలేదు. మీరు పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. కానీ నన్ను రాజీనామా చేసి, అది కూడా ఈ పెద్ద మనిషి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా? యు గో ఆన్ రికార్డ్స్. మీరు వెళ్ళండి. నిన్న కాళేశ్వరం డిస్కషన్ వస్తే ఆ రోజు మీరు గాడిదలు కాస్తున్నారా? వాళ్ళు కడతా ఉంటే ఇవే సార్ నేను పడాల్సింది. ఇక్కడ నేను అడుగుతాను, అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ప్రజలు అందుకే మామూలు పంపించారు. బాధ ఉండదా దశ? అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు రాజీనామా చేస్తారా, ప్రజలకు క్షమాపణ చేస్తా చెప్తారా? అది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది దశ, అది చెప్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది దశ. ఆ విషయమే. ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు, వారి మరి నేను తొందరపడలా, అది నా అనుభవం. మీరు అన్నప్పుడు కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించిన డీటెయిల్ డాక్యుమెంట్ దొరికే వరకు నేను అన్ని ఆలోచించి మాట్లాడాను. మేము ఇక్కడికి వచ్చా డాక్యుమెంట్ తీసుకొని వస్తానే కనీసం సమాధానం చెప్పకుండా మీరు అవసర్జన చేసి వెళ్ళిపోయారు. కనీసం ఒక చర్చ మా అచ్చెన్నాయుడు గారు మీటింగ్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కావాలంటే మీరు పెట్టండి, ఎన్ని గంటలైనా మాట్లాడండి, మేము సమాధానం చెప్తా అన్నారు. ఓకే, పెట్టారు. చేసిన తర్వాత చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత దశ ఏం చేసి ఉండాలి? సమాధానం చెప్పాలి. మా మీద మీరు ఆరోపణ చేశారు. నేను డాక్యుమెంట్ తీసుకొని లోపలికి వచ్చాను. వస్తానే ఏమి జరిగిందో తెలియదు నాకు. నేను ఇప్పుడు దాన్ని కూడా ఏం చేయడం లేదు, అవసరం చేసేది. ఈజ్ ఇట్ రైట్? ఇది సాంప్రదాయం అని అడుగుతున్నా. కానీ అధ్యక్ష నేను ఆ విషయం కూడా వదిలిపెడుతున్నా. ఇప్పుడు నేను అడిగేది చెప్పండి. నేను ఇప్పుడు అడిగేది ముఖ్యమంత్రి గారిని, నా దగ్గరుండే రికార్డ్స్ మేము ముందర పెట్టాను, రిపోర్ట్స్ పెట్టాను. ఇది మీరు నేను రాసుకునేది కాదు. సోషో ఎకనామిక్ సర్వే 2015, సోషో ఎకనామిక్ సర్వే 2016-17. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం ఏం చెప్తారు? మీరు రాజీనామా చేస్తారా, 5 కోట్ల మందికి క్షమాపణ చెప్తారా? మీరు నిర్ణయించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం.